శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన నిర్వాహకులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో తమకు కష్టానికి తగిన ప్రతిఫలం లభించలేదని వారు వాపోతున్నారు. అలాగే ఏ నెలకు ఆ నెల బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వారు అన్నారు. సిబ్బంది మెనూ ప్రకారమే వండాలని ఆదేశిస్తున్నారని, ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు కారణంగా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగా ఒక విద్యార్థికి 7.40 రూపాయలు ఇస్తున్నారని, కానీ తమకు ప్రస్తుతం పెరిగిన గ్యాస్, వంట నూనె, కూరగాయల ధరల వల్ల 2 రెట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. మధ్యాహ్న భోజనం కోసం 7 మంది పనిచేస్తున్నామని, తమకు వచ్చే వేతనం 5 మందికే సరిపోతుందని, ఆ వచ్చే వేతనాన్ని 7 సర్దుబాటు చేసుకుంటున్నామని తెలిపారు. వేతనం 3,000 రూపాయలు అయితే 2,000 రూపాయలు మాత్రమే పడుతున్నాయని, అది ఏ నెలకు ఆ నెల రావడం లేదని, దీంతో అప్పులు చేసి నిర్వహణ కొనసాగిస్తున్నామని, ఎప్పటికైనా ప్రభుత్వం తమ యందు చొరవ చూపి తమను ఆదుకోవాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం హై స్కూల్ సార్, మాకు బిడ్డ మీద ఇక్కడ పెడుతున్నాం. 15 సంవత్సరాలు ఇక్కడ వాట్ చేస్తున్నాం మేము, కానీ మాకు అప్పుడు కానీ ఇప్పుడు ఎక్కువ అమౌంట్ అవుతుంది కానీ మాకు బిల్లులు కరెక్ట్గా చెల్లించడం లేదు. మెనూ ప్రకారం వండమని సార్స్ ప్రతి సబ్జెక్ట్ వాళ్ళు వచ్చి మాకు చెప్తున్నారు. ఇక్కడ ఏ రోజుకు కుకింగ్ కాస్ట్ కన్నా మాకు ఎక్స్ట్రా అవుతున్నాయి డబ్బులు ప్రతిరోజు. చాలా ఇబ్బంది అవుతున్నాం సార్, మాకు బిల్లులు అయితే అవడం లేదు, బిల్లుల మీద పెంచడం లేదు డబ్బులు. అదే ప్రకారం అప్పుడులాగే పెట్టమని చెప్తున్నారు. ఇప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. 4,000 ఇప్పుడు 60 కేజీలు ఇచ్చారంటే మొత్తం పర్ఫెక్ట్ కొనమంటారు. టమాటీలు అప్పుడు 20 రూపాయలు అయితే ఇప్పుడు 50 రూపాయలు అవుతుంది. అదే ప్రకారం వేయమని సార్ చెప్పడం లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బంది అంటే ఒకలా కాదు. మాకు అది ఏదో చూసి కొంచెం పిల్లల మీద పెంచడమో ఏదో 7 రూపాయలు 4 పైసలు ఇస్తున్నాను ఒక్కొక్క అబ్బాయికి. మాకు తగిలింది ఎక్కువ అవుతుంది ప్రతిరోజు, గొప్ప ఇబ్బంది అవుతుంది. గ్యాస్ ధర 1100 అవుతుంది, అప్పుడు 600 ఉండేది, ఇప్పుడు 1100 అవుతుంది. కానీ మెటీరియల్ మాత్రం అదే ప్రకారం వేయమని చెప్తున్నారు ఇక్కడ మాకు సార్. చాలా ఇబ్బందిగా అవుతుంది సార్, అది ఏదో ప్రభుత్వం దృష్టిలో పెట్టి మాకు ఏదైనా పిల్లల మీద పెంచడానికి అవకాశాలు ఉండి నెలసరి బిల్లులు మాకు వేసినట్టు పోవాలి సార్. మరి ఎక్కడ కాదు.